Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇది ప్రారంభమే, ముందుంది అసలు కథ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇక మూడు రాజధానులతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఆయన పర్యటనల్లో నిరసనల సేక కనిపించడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇకపై చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తే నిరసనల సేక వెల్లువెత్తే అవకాశాలున్నాయన్నది ఆ పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. ఆ నిరసనలు చేసేది వైసీపీ కార్యకర్తల లేక స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి చేస్తున్నారా అన్నది పక్కన పెడితే, ఆయన పర్యటనల్లో మూడు రాజధానులకు అడ్డు పడవద్దంటూ నినాదాలు మాత్రం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. అయితే ఇప్పటి వరకు దాని ఏర్పాటు సాధ్యం కాలేదు. న్యాయస్థానాల నుంచి అడ్డంకులు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలలో జాప్యం కావచ్చు. మూడు రాజధానులు మాత్రం ఇంకా ఏర్పాటు కాలేదు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మాత్రం అధికార వైసీపీ దీనిని సెంటిమెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్లనుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలోనూ చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్రాల్లో పర్యటించినప్పుడు ఇలాంటి నిరసనలు ఎదురు కాలేదు. ఆయన అనంతపురం, కడప, చిత్తూరు, అనకాపల్లి, విజయనగరం వంటి జిల్లాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలోనూ, మినీ మహానాడు ప్రోగ్రాంలోనూ పాల్గొన్నారు. జగన్ సొంత జిల్లా కడపలోనే చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. అలాగే చిత్తూరు, అనంతపురం, అనకాపల్లి కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. అప్పుడు ఇలాంటి నిరసనలు ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. కానీ ఈ మధ్య జరిగిన కర్నూలు జిల్లా పర్యటనలో మాత్రం చంద్రబాబుకు ఘాటు నిరసనలు ఎదురయ్యాయి. బీజేపీ కార్యకర్తలు కూడా కొన్ని చోట్ల ఆయన పర్యటనలో మూడు రాజధానులపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారంటే అర్థం చేసుకోవచ్చు. రానున్న కాలంలో ఇలాంటి నిరసనలు చంద్రబాబుకు ఎక్కువగా వినిపిస్తాయని చెప్పాలి. చంద్రబాబుకే కాదు, పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ నిరసనలు ఖచ్చితంగా కనిపిస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. దీనికి విరుగుడిగా ఏం చేయాలన్న దానిపై జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. పార్టీ నేతలు నిరసనలు తెలియజేసే వారిని గుర్తించి వెంటనే మీడియా ద్వారా వారు ఏ పార్టీకి చెందినవారో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర కూడా అదే మాదిరి అడ్డుకున్నారని, దీనిపై పార్టీ అగ్రనాయకత్వం పర్యటించేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరి రానున్న కాలంలో చంద్రబాబు పర్యటనలన్నీ టెన్షన్ల మధ్యనే కొనసాగుతాయని చెప్పక తప్పదు.